Yes, again. Ready? 1, 2. Ha! Next, back this one to right leg lift chesi. Ha! Next step ela cheyal nechukunu. Ready? Good. Next, ila undi turn ayi full ila rotate chesi down chesi. Yes, ade vidhanga బ్యాక్ రొటేట్ చేస్తూ రైట్ లెగ్ క్లోజ్ దెన్ అప్ ఇలా చేయాలి. ఎస్ చూడండి, సేమ్ బ్యాక్ టర్న్ డౌన్ ఇలా టర్న్ చేసి నెక్స్ట్ అప్ చేస్తూ మళ్ళీ బ్యాక్ రొటేట్ చేసి లెగ్ డౌన్ చేస్తూ రైట్ హ్యాండ్ కిందకి అంటూ లెఫ్ట్ హ్యాండ్ ఓపెన్ చేయాలి. అగైన్ ఇంకోసారి చేద్దాం. రెడీ? ఇలా ఫుల్ టర్న్ చేస్తూ మెల్లగా టర్న్ అయ్యి ఇటు సైడ్ డౌన్ చేసి లెగ్ ఇక్కడ ఈ డౌన్ చేయాలి. ఒక లెగ్ ఇలా ఉండాలి, అటు సైడ్ ఇలా ఉండి అటు సైడ్ తిరిగినప్పుడు ఇలా ఉండి నెక్స్ట్ అదేవిధంగా ఇలా రొటేట్ చేస్తూ ఆఫ్ చేస్తూ రైట్ లెగ్ డౌన్ చేస్తూ ఆఫ్ చేయాలి. ఎస్, అగైన్ రెడీ, రొటేట్ 1 నెక్స్ట్ 2. Yes, next step, mabu down, ready, attack, then back, close, then right leg down, attack, attack chestappu right side attack chestunna atte undal, adhe vidhanga hand straight ga unchal, same back, take back, ready, position, mabu down, ready, left leg back, close, attack, close, attack, close చేసినప్పుడు స్ట్రైట్ ఉంచాలి బాడీ, అటాక్ చేసినప్పుడు రైట్ లెగ్ రైట్ చూస్తూ అటాక్. ఎస్, అగైన్ నెక్స్ట్ రెడీ, డౌన్ చేసి లెఫ్ట్ లెగ్ బ్యాక్ వేసుకుంటూ హ్యాండ్స్ ఎలా ఉంచి లెగ్స్ రైట్ లెగ్ వేస్తూ అటాక్. ఎస్, క్లోజ్, ముందుకు చూడాలి ఇక్కడ, అటాక్. ఎస్, గుడ్, సేమ్ మూమెంట్ కొంచెం ఫాస్ట్ అయితే ఎలా చేయాలో చూద్దాం. రెడీ? ఇలా చేయాలి, కమ్ రైట్ సైడ్, స్టాప్, నెక్స్ట్ గుడ్, బ్యాక్. నెక్స్ట్ మూమెంట్ ఎలా చేయాలో చూద్దాం. రెడీ? రైట్ లెగ్ ఫ్రంట్ ఉంచి రైట్ లెగ్ ఫ్రంట్ ఉంచి ఇలాగా రైట్ సైడ్ ఇన్ సైడ్ అప్ చేసి అవుట్ సైడ్ అప్ చేసి రైట్ సైడ్ అప్ సైడ్ ఇలా అప్ చేసి 1, 2, 1, 2, యా 1, 2, ఎస్, 1, 2 అప్ చేసి ఇప్పుడు జంప్ చేస్తూ చాలా ముందు 1, 2 ఇలా ఊబు స్టాండ్లోంచి ఇలా అప్ చేయాలి. ఎస్, ఇక్కడ స్వాడ్ అనేది స్టిఫ్గా బ్యాక్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఇలా చూడాలి, లుక్ స్ట్రైట్గా ఇక్కడి నుంచి ఇలా చూడాలి. ఎస్, అప్, అగైన్ రెడీ 1, 2 అప్ డౌన్ చేసుకుంటూ ఇలా ఇలా కింద నుంచి వెళ్ళి ఇలా వెళ్ళాలి హ్యాండ్ స్ట్రైట్గా, ఇక్కడ స్వాడ్ బ్యాక్ లాగి ఇలా స్ట్రైట్గా బ్యాక్ వెళ్ళాలి. ఎస్, అగైన్ రెడీ 1 అన్నప్పుడు మొత్తం కౌంట్ చేద్దాం ఫాస్ట్, రెడీ 1 ఎస్, అగైన్ అగైన్ చేస్తాను, రెడీ 1 నెక్స్ట్ ఇక్కడ తర్వాత దీని తర్వాత ఏం మూమెంట్ చేయాలో చూద్దాం. రెడీ 1 తర్వాత కొంచెం లాప్ చేసి కుంగుకు వచ్చి అటాక్, ఇక్కడ బాడీ అనేది స్ట్రైట్గా ఇలా ఉంటే అటాక్ చేయాలి హ్యాండ్ ఇలా ఉంటే స్టిఫ్గా ఉండాలి. మన లెఫ్ట్ హ్యాండ్ని రైట్ హ్యాండ్
ఇక్కడ స్ట్రైట్ గా లాంచ్ స్టిఫ్ గా ముందుకు చూడాలి. ఎస్ అప్ సేమ్ అదే విధంగా రైట్ హ్యాండ్ అప్ రైట్ సైడ్ హ్యాండ్ ని అప్ చేస్తూ 1 2 జంప్ నెక్స్ట్ అటాక్ నెక్స్ట్ బ్యాక్ బ్యాక్ వచ్చి ఎస్ అప్ అప్ యా గుడ్ రెడీ 1 2 నెక్స్ట్ 3 అయిన తర్వాత జంప్ చేస్తూ చేయాలి 4 చేసినప్పుడు హ్యాండ్ స్ట్రైట్ గా ఉంచి బాడీ స్ట్రైట్ గా ఉండి స్టిఫ్ గా ముందు చూడాలి చూడండి సేమ్ స్టాండ్ అప్ ఎస్ రెడీ పొజిషన్ రెడీ 1 2 3 4 బాడీ స్ట్రైట్ గా ఉండి కుంభు స్టెమ్ స్టిఫ్ గా ఉండాలి ఎస్ అప్ ఈ మూమెంట్స్ ఫర్దర్ గా ఈ బేసిక్స్ మూమెంట్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఫాస్ట్ అలా చేద్దాం గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం బ్రోడ్స్ వర్డ్ బేసిక్స్ ఎలా నేర్చుకుంది పూర్తిగా నేర్చుకోలేదు కానీ బేసిక్స్ నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి స్టఫ్ దీన్ని చైనీస్లో గున్ అని కూడా అంటారు. ఇది లాంగ్ స్టిఫ్ అంటే లాంగ్ స్టిక్ని మనం ఎలాగ చేయాలో నేర్చుకున్నాం. ఫస్ట్ బేసిక్స్ మూమెంట్ నేర్చుకున్నాం, ఫర్దర్గా రిమైనింగ్ మూమెంట్స్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. అదేవిధంగా ఫస్ట్ మనం స్టిక్ని ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఉంచుకోండి. దీన్ని ఫామ్ను బట్టి మనం లెఫ్ట్ సైడ్ ఉంచుకోవచ్చు, రైట్ సైడ్ ఉంచుకోవచ్చు. ఇక్కడ ఉంచుకొని స్టిఫ్ స్లోగా అప్ చేసి ఫస్ట్ రైట్ సైడ్ సేమ్ హౌస్ డౌన్ చేసి 2 మన హెడ్ని లెఫ్ట్ సైడ్ చూడాలి. యా క్లోజ్ అగైన్ బో హౌస్ 2 ఎస్. నెక్స్ట్ అయిపోయిన తర్వాత అందరూ రైట్ లెగ్ ఫ్రంట్ నుంచి ఫస్ట్ దీనిలో బేసిక్స్ మూమెంట్స్ ఎలా అంటే మిడిల్లో పట్టుకొని ఫస్ట్ హ్యాండ్ బ్యాక్ పెట్టి మెల్లగా మనం రొటేట్ చేయాలి. ఇలా రొటేట్ అంటే ఇక్కడ మనం రిస్ట్ని రొటేట్ చేయాలి. వెపన్ చెప్పు కూడా మనం రిస్ట్ పైన ఆధారపడి రిస్ట్ని ఇలా రొటేట్ చేయాలి, రిస్ట్ రొటేట్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఆపోజిట్ రొటేట్ ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. సేమ్ నెక్స్ట్ సేమ్ అలా విధంగా లెఫ్ట్ హ్యాండ్ కూడా సేమ్ నెక్స్ట్ 2 హ్యాండ్స్ 2 చేతులు పట్టుకొని తిప్పాలి సేమ్ ఉంది 1 2 4 5 6 7 8 9 10 అదేవిధంగా ఆపోజిట్ 1 2 3 4 5 6 7 9 10 ఎస్. ఇప్పుడు ఇక్కడ అంటే 3/4 దగ్గర అంటే ఇక్కడ పట్టుకొని ఇప్పుడు తిప్పాలి, మెల్లగా తిప్పాలి, తగలుతుంది ఒకరికొకరు 1 2 3 4 5 6 7 ఎస్. అదేవిధంగా ఆపోజిట్ 1 2 3 4 5 నెక్స్ట్ సేమ్ అదేవిధంగా. ఇప్పుడు కొన్ని కాంబినేషన్ మూమెంట్స్ చేద్దాం ఎలా చేయాలి. రెడీ రైట్ లెగ్ రైట్ సైడ్ రెడీ 1 2 యా 1 2 నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ నెక్స్ట్ 3 రైట్ లెగ్ ఫ్రంట్ డౌన్ వెనక్కి పూపు స్టాండ్లో కూర్చొని డౌన్ చేయాలి. అగైన్ అప్ అగైన్ చేద్దాం మళ్ళీ రెడీ రైట్ లెగ్ బ్యాక్ టేక్ డిస్టెన్స్ అందరూ రెడీ 1 2 ఎస్ 1 2 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ 3 దెన్ రైట్ లెగ్ ఫ్రంట్ డౌన్ ఎస్ అప్ రెడీ అగైన్ 1 2 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ అప్ చేస్తూ డౌన్ నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ దట్ సైడ్ లెఫ్ట్ అట్ సైడ్ అంటూ రైట్ లెగ్ వేసి స్టఫ్ ఇక్కడ రంపించి లెఫ్ట్ లెగ్ ఇట్ సైడ్కి వేసి ఇక్కడ హ్యాండ్ నుంచి ఆఫ్
yes again chundi chedu mir chundi ela cheyal chundi ready down chesi yes ready again follow me ready position 1 2 left leg mundukesu up chesi right leg front ki vesi down then right leg open up ready again next 1 2 left leg bend up chestu down next up next same ide vidhanga next here next second movement up left leg up middle lo pottukovali next right side right left side right side left side right side ఇలాంటి మూమెంట్ చేయాలి లైన్ నెక్స్ట్ ఈ వెపన్స్ అన్ని కూడా ఒకటి ఈ వెపన్స్ అన్ని ఏంటంటే మాస్టర్ ఆధ్వర్యంలో నేర్చుకున్న ఎంత ఉత్తమం ఎందుకోసం అంటే వెపన్స్ వల్ల ఇది చాలా డేంజరస్ అన్నమాట వెపన్స్ అనేది ఈ వెపన్స్ని ఒక మాస్టర్ ఆధ్వర్యంలో నేర్చుకోవడం ఎంత ఉత్తమం ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఎలా డ్యామేజ్ చేసుకోవడం కానీ ఇలా అంటే దానివల్ల అనర్థాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేసుకోవాలి ఓ మాస్టర్ దగ్గర నేర్చుకోండి అదేవిధంగా ఇప్పటివరకు మనం ఏంటంటే బేసిక్స్ మూమెంట్స్ అన్ని నేర్చుకోవడం జరిగింది బేసిక్స్ మూమెంట్స్ అంటే వెయిట్ క్లాస్ వెళ్ళాలి అంటే ఇప్పటివరకు మనం బేసిక్స్ అన్నమాట నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో మనం ఇంకా అడ్వాన్స్డ్ ఇంకా ఎక్కువ అంటే అడ్వాన్స్ ఇంకా ఎక్కువ సీనియర్స్ మూమెంట్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఈ ఆరోగ్య మహాభాగ్యం వల్ల మీకు అందరినీ పరిచయానికి ఎంతో నేను సంతోషిస్తున్నాను అది ఆరోగ్య మహాభాగ్య ప్రోగ్రామ్ ధన్యవాదాలు నమస్కారం